హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ వాయిస్. ఈరోజు మన ఛానల్లో బగారా రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేశారంటే నేను చేసే ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. సో లేట్ చేయకుండా మనకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. 2 సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, 1 సన్నగా తరిగి పెట్టుకున్న టొమాటో, 4 గ్రీన్ చిల్లీస్, ఉప్పు సరిపడా, కొంచెం పుదీనా, కరివేపాకు, కొత్తిమీర, అలాగే మసాలా దినుసులు. ఇప్పుడు మనం బగారా రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మసాలా దినుసులను వేసుకొని ఫ్రై చేసుకుందాం. మసాలా దినుసులు లైట్గా ఫ్రై అవ్వగానే కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం కరివేపాకు, అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసి కలుపుతూ గోల్డెన్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేస్తూ ఉండాలి. చూస్తున్నారు కదండి, ఇలా బాగా ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకుందాం. ఇది బాగా ఫ్రై అయ్యాక కొంచెం పుదీనా, అలాగే కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ముందుగానే ఒక 10 ముందు నానబెట్టుకొని ఉంచుకున్న రైస్ని మనం దీంట్లోకి వేసుకొని ఒక 1 పాటు ఫ్రై చేసుకోవాలి. రైస్ ప్యాన్లో వేసుకున్నాక మసాలాలు అన్నీ పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ బగారా రైస్ చేయడానికి నేను 1 ఆఫ్ రైస్, ఇంకా కొంచెం ఎక్కువ అంటే 1 రైస్ని తీసుకున్నా అండి. ఈ 1 రైస్కి నేను 3 ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాను. ఈ రెసిపీ మనం బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చండి. బాస్మతి రైస్తో చేసుకుంటే ఇంకా చాలా బాగా వస్తుంది. నేను నార్మల్ రైస్తోనే చేశాను. సో ఇప్పుడు కొంచెం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కుక్ చేసుకుందాం. చూస్తున్నారు కదండి, వాటర్ అనేది కొంచెం ఇంకిపోయింది. సో మధ్య మధ్యలో ఇలా లిడ్ ఓపెన్ చేసి ఒక 1 or 2 అలా కలిపేసుకొని మళ్ళీ ఒక 5 పాటు కుక్ చేసుకుందామండి. సో ఒక 5 తర్వాత మనం లిడ్ ఓపెన్ చేసి చూసామంటే చూడండి, ఆల్మోస్ట్ రైస్ కుక్ అయిపోయిందండి. ఇంకొక 2 మనం కుక్ చేసుకున్నామంటే సిమ్లో పెట్టేసుకొని మన బగారా రైస్ రెడీ అయిపోయినట్టే. చూస్తున్నారు కదండి, మన రైస్ ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందో. సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుందాం. నేను ఇక్కడ ఆలూ కుర్మాతో సర్వ్ చేసుకున్నా అండి. ఈ రెసిపీ ఆలూ కుర్మాతోనే కాదు, చికెన్తో కూడా చాలా బాగుంటుంది. అలాగే నేను మొన్న చూపించా కదండి రాయలసీమ గుడ్డు కూర ఎలా చేసుకోవాలో, ఆ కర్రీతో కూడా చాలా బాగుంటుందండి. ఇంకా లేట్ ఎందుకు, మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో నాకు కమెంట్ బాక్స్లో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.